విజయాల రాజేంద్ర గెలిపించాలని ఒక త్రోడంతో మీరు ఉన్నారని నాకు అర్థమవుతుంది. సోషల్ మీడియా చూసిన తర్వాత మీ మనసులో మాట నాకు అర్థమై అక్కగానే తెలుసుకోగలుగుతాను. అందుకే ప్రజలారా కుచ్చమాలు బతకాలి. ఇవాళ ఏ తెలంగాణను వ్యతిరేకించిన కొంతమంది నాయకులు ఆయన తీసుకొచ్చి నీ నెత్తి మీద కూర్చోబెట్టుకో మంత్రి పదవులు ఇచ్చావు. తెలంగాణ కోసం పనిచేసి కొట్లాడి త్యాగాలు చేస్తాను నడి రోడ్డు మీద నుంచి వాడి ఎంత వ్యత్యాసం. ఉద్యమాలు పేరు పెట్టుకుని కేసీఆర్ లక్ష కోట్లు ఆ లక్ష కోట్లు అక్కడ ప్రాజెక్ట్లోంచి ఆ ప్రాజెక్ట్లోంచి లక్ష కోట్లు చేసావు. నిరుద్యోగులకు 3000 ఇవ్వడానికి నీ డబ్బు లేదు. రైతులకు లక్ష రుణమాఫీ చేయడానికి నీకు డబ్బు లేదు. ఆడబిడ్డల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు తీర్చి వాళ్ళకి మళ్ళీ దారి చూపించడానికి డబ్బు లేదు. కానీ నీకు లక్ష కోట్లు తినడానికి మాత్రం నీకు డబ్బు ఉంది. ఆలోచించండి ప్రజలారా, నిజంగానే చెప్తాను, ఇప్పుడు సమయం ఆసన్నమైంది. మీరు నిర్ణయం తీసుకోవాలి, మీరు తీర్పు ఇవ్వాలి. కేసీఆర్ లాంటి దొర ఒక రాక్షసుడు ఒక మోసగాడు 420 ఇలాంటి వ్యక్తిని తెలంగాణ తల్లి పట్టండి. ఒక ఉచ్చిన బిడ్డగా నేను అడుగుతున్నాను మమ్మల్ని. కాంగ్రెస్ చేస్తుంది అనుకున్నాం, నమ్మాం మేము కూడా. సరే ఇచ్చారు కదా, ఇది నమ్మాం. కానీ ఏం చేశారు? వాళ్ళ ఎమ్మెల్యేలు తీసుకొని కేసీఆర్ అమ్ముకున్నాడు. ఇదేంటి సంతల బేరమా? ఇవాళ అమ్ముకున్నవాడు రేపు అమ్ముతుంటాడు. కేసీఆర్కి ఏంటంటే కాంగ్రెస్ ఉంది, నాకేదో సీట్లు తగ్గితే నేను కాంగ్రెస్ని తీసుకుంటాను. ఇది కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటి అసెంబ్లీ పుట్టింది రాకు కూడా. తెలంగాణ ఇచ్చామని చెప్పుకోవడం కాదయ్యా, తెలంగాణకు మేలు చేయడం నేర్చుకోండి అయ్యా అని ఆ రోజు చూశాను. నాకు నచ్చక మీకు దన్నం అని బయటకు వచ్చాను. ఒక వ్యాపారం చేసుకుంటున్నారు వీళ్ళు. ఇవాళ మీరు ఎన్ని పార్టీలు మీ డ్రామా కంపెనీలు ఎన్ని మొదలు పెట్టారు కేసీఆర్ గారు మాకు తెలుసు. కొత్త కొత్త పార్టీలు కొత్త కొత్త నాయకులు మీ ఓట్ల చానికి మీ డ్రామా ఆడడానికి మాకు తెలీదా అండి? ఇంకా ఏ మోసం చేయాలి తెలంగాణ? సర్వనాశనం చేశారు. ఇంకా కొనవపూర్లో వెంటిలేషన్ మీద ఉంది తెలంగాణ. ఆ వెంటిలేషన్ నుంచి బయటకు వచ్చి ఊపిరి పీల్చుకుని అద్భుతమైన పరిపాలన ఇవ్వాలంటే అదొక్క బీజేపీ వల్లే సాధ్యం. ఇక లేదు కాంగ్రెస్ లేదు టీఆర్ఎస్ లేదు ఏమీ లేదు. బీజేపీ ఎందుకు అంటున్నానండి, బీజేపీ అన్నది ఒక చిత్తశుద్ధి ఉంది, క్రమశిక్షణ ఉంది. మీ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వీళ్ళకి అమ్ముకుని వాళ్ళకి అమ్ముకుని చేసేంత నీచమైన కల్చర్ బీజేపీకి లేదు. కాబట్టి నేను అడుగుతుంది ప్రజల్లారా, దయచేసి దయచేసి ఒక నిర్ణయానికి వచ్చండి, మార్పు రండి. కాంగ్రెస్ చూశారు, టీఆర్ఎస్ చూశారు, టీడీపీ చూశారు, ఎక్స్వైజెడ్ అన్ని చూస్తారు. బీజేపీకి ఒక అవకాశం ఇచ్చి పరిపాలన అంటే ఎంత అందంగా ఉంటుంది, ఏమే పథకాలు చెప్పారో ఆ పథకాలు ఏ రకంగా వస్తాయో అందుతాయో ఒక్కసారి చూడండి. ఇవాళ ఆయుష్మాన్ భారత్ దానికి 5 లక్షలు వస్తుందంటే ఒప్పుకోలేదు. మేము బీజేపీ మీరు ఇవ్వట్లేదు, వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి తెలంగాణ ప్రజలు. ఈ ఆయుష్మాన్ భారత్ని వాడుకుంటే కరోనా టైంలో కూడా మేము చెప్పాం, లేదు లేదు నేను ఇస్తాను అన్నాను. మీరు ఇవ్వడం కాదు, మీరు ఇవ్వట్లేదు, మేము ఉద్యమం చేస్తానంటే వద్దు, మీరు ఉద్యమం చేయొద్దు, రేపు పొద్దు నుంచి ఇస్తానా అని మాయ మాటలు చెప్పి ఇంతవరకు అది ఇవ్వలేదు. ఒక 5 లక్షలు అంటే 5 రూపాయలు కదా, 5 లక్షలతో పేదవాడికి ఒక హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడానికి డబ్బు ఉండదు. అలాంటి బిడ్డలకు ఉపయోగపడే ఒక ట్రీట్మెంట్ ఇవాళ బియ్యం ఇస్తుంది, వెంటనే వ్యాక్సిన్ కూడా మోడీ గారు ఫ్రీగా ఇస్తున్నారు. ఇలా ఎన్నో పథకాలు ఇవాళ విఠల రాజేంద్ర రోడ్లు వేశారు, అనేక మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆయన చేశాడు కాబట్టి 6 సార్లు గెలిచాడు. ఇవాళ మోడీ గారు కూడా అనేక విషయాలు అనేక పథకాలు తీసుకొస్తుంటే కేసీఆర్ సిగ్గు లేకుండా బీజేపీ యొక్క పథకాలు ఆయన వాడుకుని కేంద్రం ఇవ్వలేదు. పెట్రోల్ పెంచింది, ఏమిటో పెట్రోల్ పెంచింది, నువ్వు మందుబాటలు పెంచు, నువ్వు మందుబాటలు పెంచుతో తెలంగాణ ప్రజలు నడ్డ విరక్కొడతావు, తాగుబోతులు చేస్తావు. ఇవాళ డ్రగ్స్ కూడా తీసుకొచ్చి వాళ్ళు అమ్మి అంటే యువకుల్ని సర్వనాశనం చేయడానికి కోరుకుంటున్నాడు. ఉద్యోగాలు అలాగే ఇవ్వడు, ఈ డ్రగ్స్ ఇచ్చి వాళ్ళని ఆ బతుకు నాశనం చేసేస్తే ఆ తల్లిదండ్రులు ఏడుస్తుంటారు, బాధపడుతుంటారు, ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఏమవుతుంది తెలంగాణ సమాజం, ఎటుపోతుంది తెలంగాణ సమాజం అని అడుగుతున్నాను నేను. యువకులు మంచిదారిలో ఉండాలి, ఉద్యోగాలు చేయాలి, మంచి చదువు చదువుకోవాలని ఆశపడటం, కళలు కన్నాం మేము, ఆ కళ మాకు నెరవేరలేదు, ఆ తెలంగాణ రాలేదు. అసలు సిసలైన తెలంగాణ రావాలి బీజేపీ, ఒక్కటే సాధ్యం బీజేపీ రావాలి. ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది ఎలా ఉంటుంది, ఒక పరిపాలన ఎలా ఉంటుంది, ఇచ్చిన మాటకి ఎలా కట్టుబడుతుంది అన్నది బీజేపీ నేర్పుతుంది. కేసీఆర్కి కాంగ్రెస్కి వ్యాపారం అయిపోయింది, ఓట్లు గుంజుకోవడం, డబ్బు గుంజుకోవడం, మొత్తం కరప్షన్ చేయడం. కాబట్టి ప్రజల్లారా ఇంకా ఓపిక పట్టద్దు, ఇంకా ఓపిక పట్టద్దు, మార్పు కోరుకోండి. చక్కగా
ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గారిని గెలిపించండి. ఇది కాక ఇంకో విషయం కూడా మీకు చెప్పదలుచుకున్నాను. హామీ ఇస్తున్నాను, ఇంకో విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. తమ్ముడే సరదాగా అన్నాడు. తెలంగాణలో దళితులకు 3 ఎకరాలు ఇవ్వడానికి లేదంట ఎకరాలు ఆయన దగ్గర. కానీ గవర్నమెంట్ ల్యాండ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆయన కొత్తగా ప్లాన్ ఏమేశాడంటే ఒక్కొక్క జిల్లా నుంచి 1000 ఎకరాలు తీసేసుకుందాం, తినద్దాం. నాకు కావాల్సిన యొక్క ఎవరున్నారు కదా బినామీలు, మీ అందరికీ తెలిసి ఏ బినామీలు, ఆ బినామీలకు కట్టుబడతాం నేను తిందాం అనుకుని ఆ ప్లాన్ వేశాడు. నేనేం చేశాను తెలుసా, తెలంగాణ భూమి తెలంగాణ ప్రజలకు సొంతం, ఎవరో వచ్చి తింటో తినేదానికి నువ్వెవడో నేను అడుగుతున్నాను కేసీఆర్ని. ఈ ఆస్తి తెలంగాణది, భూమి సంపద తెలంగాణది. ఇవాళ నువ్వు అమ్మేస్తావు, రేపు తెలంగాణ ప్రజలకు అవసరం వస్తే ఎక్కడి నుంచి తీసుకొస్తారు భూమి, భూమిలే ఉండదు. ఇలాంటి ప్లాన్ వేస్తే నేను హైకోర్టుకి వెళ్ళాను. హైకోర్టుకి వెళ్ళి నువ్వు ఏ ఒక్క ల్యాండ్ అమ్మడానికి లేదని నేను పిల్లేస్తాను ప్రభుత్వం మీద, ల్యాండ్ అమ్మడానికి ఉండాలని. వాళ్ళ కోర్టులో నడుస్తున్నది, కొట్లాడుతున్నా నేను. అది మీ 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 సొత్తు, అది భూమి అనేది మీ సొత్తు. ఇతను ఎవరు, ఇవి వాళ్ళు ఉంటారు రేపు పోతారు, ఇంకొకరు వస్తారు, కానీ ప్రజలు ఇక్కడే ఉంటారు. వాళ్ళ కష్టసుఖాలు తీర్చడానికి సరి అయిన నాయకుడు, సరి అయిన ముఖ్యమంత్రి మనకు కావాలి. కాబట్టి అది కోర్టులో ఉంది, దాని మీద నేను కొట్లాడుతున్నాను, ఒప్పుకోను. ఎంతవరకైనా వెళ్తాను మీకోసం నేను నిలబడతాను. అది ఆ భూమి మాత్రం మీకు సొత్తం అని కూడా నేను తెలియజేసుకుంటూ, ఇంకో రెండు మా మీద కేసులు పెడుతున్నాడు. ఏం కేసులు అంటే, అప్పుడు నేను పార్టీలో ఉన్నప్పుడు బై ఎలక్షన్లు 12 చోట్ల బై ఎలక్షన్, ఇప్పుడు నేను ఇందాకన్నానే ఈటల రాజేంద్ర గారికి వచ్చాను అయినప్పుడు, ఆ సమయంలో 2008 అప్పుడు అన్ని చోట్ల వెళ్ళి మహబూబ్ నగర్లో లాస్ట్ ఎలక్షన్ బై ఎలక్షన్ అక్కడ నేనేం చేయాలి, ప్రచారం. నేను వచ్చాను, ప్రచారం చేస్తాను, పార్టీ తరఫు నుంచి కొట్లాడతాను మాట్లాడతాను. ఈయన పార్టీ అధ్యక్షుడు, కేసీఆర్ పార్టీ అధ్యక్షుడు. ఎక్కడ మీటింగ్ పెట్టాలో, ఎక్కడ పర్మిషన్ ఉందో ఏమని ఆయన చూసుకోవాలి, లేకపోతే స్థానిక నాయకులు చూసుకోవాలి. ఇవేం చూసుకోకుండాను నేను వెళ్ళానంట, ప్రచారం చేశానంట, లేట్ అయిపోయిందంట. దాని మీద 12 ఏళ్ల క్రితం జరిగిందంట, ఇప్పుడు చెప్తున్నానంట. 12 ఏళ్ల క్రితం జరిగినప్పుడు అప్పుడు కదా నన్ను అరెస్ట్ చేయాలి, నాకు నిజంగా సంబంధం లేదు, అసలు మీటింగే లేదు. అంటే రామలమ్మ చూస్తుంటే భయం, కరప్షన్ లేదు, కరప్షన్ లేదు, కనెక్షన్ లేదు. తెలంగాణ కొట్లాడటం ఒక్కటే తెలుసు రామలమ్మకి, అదే 25 ఏళ్ళు నేను చేస్తున్నాను. వచ్చే సంవత్సరంతో 25 ఏళ్ళు అవుతుంది రాజకీయాలకు వచ్చి. అలాంటి మనిషిని తొక్కేయాలి, ఏదో ఒకటి చేయాలని నా మీద కేసు పెట్టాడు కేసీఆర్ గారు. జైల్లో కూర్చున్నాను ఖైదీలతో పాటు ఉద్యమప్పుడు, పోలీస్ స్టేషన్లో కూర్చున్నాను తెల్లార్లు. మా లైఫ్ అంతా రోడ్ల మీద గడిపాం మేము అంతా తెలంగాణ కోసం కొట్లాడడం. ఇవి భయం వేస్తాం ఈ రామలమ్మకి, నెవర్. తెలంగాణ ప్రజలు లొంగుతాను, కానీ నీకు మాత్రం లొంగను, నీ అహంకారానికి లొంగను, ప్రజల ప్రేమకు లొంగుతాను. అది రామలమ్మ, గుర్తు పెట్టుకో మిస్టర్ కేసీఆర్. నువ్వు ఎన్ని కేసులు పెట్టుకుంటా పెట్టుకో, డోంట్ కేర్. చివరి నా శ్వాస ఉన్నంతో తెలంగాణ ప్రజల కోసం మాట్లాడతాను. నిన్ను గత దించే వరకు ఈ రామలమ్మ నిద్రపోదని తెలియజేస్తా. నీ దోపిడి 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 ఆపు, నీ దోపిడి వెళ్ళిపో, దిగిపో, సహించేది లేదు. విసిగెత్తిపోయింది మాకు కూడా నువ్వు చేసే మోసాలు. ఈటల రాజేందర్ గారిని ఎన్ని మాట్లాడుతున్నావు, గెలుస్తాడంట కాంగ్రెస్ పోతాడంట, బుర్ర సరిగా ఉందా మీకు, దిమాగ్ సరిగా ఉందా? ఒక వ్యక్తిని ఎన్ని రకాలుగా ఆయన బాధపడుతున్నావు, అన్ని రకాలుగా బాధపడుతున్నావు. మారు, నువ్వు మారవు, నీ కట్ట కాలే వరకు కూడా నువ్వు మారవు. ఇది నీ మెంటాలిటీ, నీ త్వర బుద్ధి. మా బడుగు బలహీన వర్గాలు పెట్టి నాకు కొట్లాడతాం, మాకు ఓపిక ఉంది, మేము ఇంకా ఓపిక చచ్చిపోలేదు. నా ప్రజలకి న్యాయం జరిగే వరకు మేము కొట్లాడతాం. ఈటల రాజేందర్ గారు, నేను, మా ఉద్యమకారులు, మా కళాకారులు అందరం కొట్లాడతాం. బీజేపీ అధికారులు తీసుకొచ్చి ఏమేమి ఫుల్ఫిల్ చేయలేదో ఆ ప్రామిసాన్ని ఫుల్ఫిల్ చేసే వరకు మేము వదిలిపెట్టే ప్రసక్తి కూడా లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నా ప్రజలు మీ ఇంట్లో స్పష్టత వచ్చింది, మీరు ఈటల రాజేందర్ గారిని గెలిపిస్తారని మీ యొక్క మనసులో ఆలోచన ఈ రామలమ్మకు అర్థమైంది. కాబట్టి కేసీఆర్ ఆయన ఫ్యామిలీ, ఆయన మొత్తం గుంపు, ఆయన డ్రామా కంపెనీ, ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఒకటే ఆలోచన, కేసీఆర్ నేను ఓడగొడుతున్నావు, ఈటల రాజేందర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తున్నావని మీరు గుర్తుపెట్టుకోండి. రామలక్కద ఒక పెద్ద దిక్కుగా మీకు నేను చెప్తున్నాను, పొరపాటు కూడా ఉద్యమకారుని చంపద్దు. ఆ బిడ్డలు 4 కోట్ల ప్రజల కోసం కష్టపడ్డారు. మిత్రులారా,
ఈరోజు హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా కమలాపూర్ మండలానికి వచ్చిన సందర్భంగా మా ఆడపడుచులు వేలాదిగా వచ్చి బల్మూర్ వెంకటను ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మిత్రులారా ఇయాల మీరు ఆలోచన చేయండి ఇక్కడికి వచ్చిన మా అమ్మలక్కలు ఆలోచన చేయండి ఇయాల టిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎక్కడి నుంచో ఊడిపట్టోళ్ళు కాదు ఆకాశంలో నుంచి వచ్చిన వాళ్ళు కాదు నిన్నటి మొన్నటి వరకు కారెక్కి తిరిగిన ఈటల రాజేందర్ ఇయాల రంగు మార్చి కమలం గుర్తని మన దగ్గరకు వచ్చాడు సార పాతనే సీసా మాత్రమే కొత్తది ఈటల రాజేందర్ సార పాతనే సీసా మాత్రమే కొత్తది కారు దిక్కిండు కమలం ఎక్కిండు ఇయాల నేను అడుగుతున్నా బీజేపీ పార్టీని ఈ 20 ఏళ్ళలో ఈటల రాజేందరే కదా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించింది ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగకపోవడానికి కారణం ఈటల రాజేందర్ హరీష్ రావు కేసీఆర్ కాదా ఈ ఆడపిల్లలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని మోసం చేసి ఇవాళ వాళ్లను మోసం చేసినందుకు మా అమ్మలక్కలు కర్రు గాల్చి వాత పెట్టడానికి రొట్టెలు చేసినప్పుడు సలాకి ఎర్ర గాల్చి పిల్లల మీద వాతలు పెట్టడానికి మా అమ్మలక్కలు అందలిడికి వచ్చారు ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని మోసం చేస్తారు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని మోసం చేస్తారు వాళ్ళ చదువుకున్న పిల్లలకు నౌకరీ ఇస్తామని మోసం చేస్తారు 100,000 రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని మోసం చేస్తారు ఇవాళ ఏ ముఖం పెట్టుకొని ఇవాళ కమలం గుర్తోలు ఓటు అడగడానికి వస్తున్నారు టిఆర్ఎస్ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ 7 ఏళ్ళ నుంచి అదే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు నరేంద్ర మోడీ ఇవాళ ప్రధానమంత్రిగా ఉన్నాడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా ఆడబిడ్డలు మా అక్కలు మా పెద్దమ్మలు చెప్పాలి 400 రూపాయల ఆయన సిలిండర్ ఉండే ఇవాళ ఎంత అయింది 1,000 రూపాయలు అయింది కదా కష్టపడ్డ పైసలు కైకులు పోయి తీసుకొచ్చిన పైసలు 1,000 రూపాయలకు సిలిండర్ కు పైసలు కడుతుంటే కండ్లంబడి నీళ్లు వస్తలేవా ఇవాళ ఉప్పు పప్పు బెల్లం చింతపండు మంచి నూనె కొనడానికి పోతుంటే సంచి నిండా రూపాయలు తీసుకపోతే చిన్న సీజన్ల నూనె పట్టుకొచ్చే పరిస్థితి వచ్చింది ఇవాళ మీరు ఆలోచన చేయండి మన పట్టుకులు చితికిపోవడానికి మన కష్టాల కారణం కేసీఆర్ ప్రభుత్వం కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఆయన సన్నాసి చెప్పిండు సన్నాలు వండించుకోనని సన్నాలు వండించుకున్నాక కొనేటోడు ఎవడు లేడు అని ఈ రైతులకు సున్నం పెట్టింది కేసీఆర్ కాదా ఇవాళ సన్నాలు వద్దన్నాడు వరి వండిస్తే మీరు ఉరేసుకోవాలన్నాడు పత్తి వండించమన్నాడు మరి పత్తి వండిస్తాను రా సన్నాసి ఎంత కొంటామంటే ధర చెప్పాడు పండించిన పంటకే గిట్టుబాటు ధర ఇస్తలేడు కాళేశ్వరం కట్టడానికి 150,000 కోట్లు ఖర్చు పెట్టినా అంటుడు నేను అడుగుతున్న మా యువకుల్ని మా పాత్రికేయ మిత్రుల్ని 150,000 కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరంలో కమిషన్లు మెక్కి 1,000 కోట్ల రూపాయలు నీ పిట్టలకు నీ కొడుకులకు నీ మనమళ్ళకు ఆస్తి చేసుకున్నావు తప్ప పేదోడు వండించిన పంట ఒట్లు వండితే కింటాకు 2,000 ఇవ్వడానికి నీ అప్ప జాగిరేమన్నా పోయిందా నీ తాత గంట నీ తాత సంపాదించిన గంట ఏమన్నా ఇస్తున్నావా లేకపోతే గజ్వేలు ఏమన్నా గుంటో భూమి అమ్మి మాకు వంచి పెడుతున్నావా మా అమ్మలక్కలకి ఇస్తున్నావా ఇవాళ ఆలోచన చేయని మా పెద్దమ్మలకు అంటుండు అమ్మ నీకు పెద్ద కొడుకు లాక కేసీఆర్ 2,000 పింఛను ఇస్తుండని అమ్మ వాడు పెద్ద కొడుకు కాదు దొంగ కొడుకు నీ కన్న కొడుకు నౌకరిస్తే నీ చదువుకున్న ఆడపిడ్డకు నౌకరిస్తే కట్నం లేకుండా పెండ్లి అవుతుంది పిల్లను మనము అత్తగారింటికి పంపించచ్చు నీ కన్న కొడుకుకే నౌకరి వస్తే కట్నంతో పాటు చదువుకున్న కోడలు ఇంటికి వస్తుంది నీకు ఇంత ఆసరవుతుంది వండి పెడుతుంది ఇవాళ నీ కన్న కొడుకు నౌకరీ ఇవ్వకపోవడానికి కారణం కేసీఆర్ కాదా నీ 2,000 పింఛం కంటే నీ కన్న కొడుకు నీ బిడ్డకు నౌకరీ వస్తే 40-50 వేల జీతం వస్తే వాళ్ళ దగ్గర 2,000 పింఛను బిచ్చమెందుకు మనం మనమే 10 మందికి బిచ్చమేయచ్చు ఇవాళ మీరు ఆలోచన చెయ్యండి మీ పిల్లలు చదువుకుంటే ఫీజులు కట్టకపోతే మన వలపత్తిలో లావణ్య అనే ఒక పేద ఆడపిల్ల 40,000 రూపాయలు ఫీజు కట్టేది ఉంటే తల్లిదండ్రుల దగ్గర 30,000 జమైనవి 10,000 ఉట్టక ఫీజు కట్టకపోతే తల్లిదండ్రులకు భారం కాకూడదని మందు తాగి చచ్చిపోయింది తల్లి ఆడబిడ్డ ఇవాళ 2,00,000 కోట్ల ఆదాయం ఉన్న కేసీఆర్ చదువుకున్న పిల్లలకు 4,000 కోట్ల రూపాయలు ఫీజులు కట్టలేదు
లక్షలాది మంది ఆడపిల్లలు చదువుకున్నోళ్ళు సర్టిఫికెట్లు రాక నౌకరికి ఓక ఇవాళ కష్టాలలో ఉన్నారు. ఇవాళ 60 లక్షల మంది యువకులు నౌకరు రాక రోడ్ల మీద తిరుగుతున్నారు. ఊర్లలో ఉపాధి హామీ పంచాయతీ 100, 200 సంపాదించి పిల్లల్ని చదువుకోనికి పట్టం పంపిస్తే ఉస్మానియా యూనివర్సిటీలో పీజీలు పిహెచ్డీలు చదువుకున్న పిల్లలు ఇంటికి వచ్చి కన్న తల్లికి ముఖం చూపించలేక పట్టణంలో బజార్ల వెంబడి తిరుగుతున్నారు. బెండకాయ ముదిరినా పిల్లగాడు ముదిరినవాడన్న పిల్లని ఇస్తాడా? బెండకాయ ముదిరితే వంటకు వంకొస్తుందా? పిల్లగాడు ముదిరితే వాడన్న పిల్లని ఇస్తాడా? ఇవాళ ఈ సర్కారు నౌకర్ల నోటిఫికేషన్లు ఇయ్యాక ఉద్యోగం వస్తే గానీ పెళ్లి చేసుకోనని పిల్లగాడు ఉండవట్టే. పిల్లకు నౌకరు వస్తే గానీ పెళ్లి కట్నం తక్కువతో పెళ్లి చేసే పరిస్థితి మనకు లేదు. మరి ఈ రెండు కారణాలు 1,91,000 నౌకర్లు ఖాళీలు ఉన్నాయి. కేసీఆర్ అవి భర్తీ చేస్తలేడు. కేసీఆర్ బిడ్డను నిజామాబాద్ ఎంపీ కూడగొట్టే 3 నెలలు ఎమ్మెల్సీ ఇచ్చాడు. ఇట్లకెళ్ళి ఒక ఆయన వినోద్ రావు అని తిరుగుతుంటాడు. ఆ వినోద్ రావుని ఈ ప్రాంత ప్రజలు బండకేసి కొట్టి ఎంపీ కూడగొట్టి ఎంబలే ఆయనకు ప్రణాళిక కమిటీ వైస్ చైర్మన్ ఇచ్చాడు. ఆయన సుట్టపాలకు సొంత పాలకు కన్నబిడ్డలకు ప్రజలు ఓడగొడితే ప్రజలు బండకేసి కొట్టే 3 నెలలు తిరగకుండా ఇంటిల్లి పాలకి నౌకర్లు ఇప్పించుకున్నాడు. 7 ఏళ్ల నుంచి మన పిల్లలకు నౌకర్లు ఇస్తలేడు, చదువుకున్న పిల్లలకు ఫీజులు కట్టలేడు. ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఉప్పు పప్పు కాదు, ఇవాళ రైతుల వరి కొనుగోలు కేంద్రాలు మహాలక్ష్మి గ్రూపులు గతంలో వరులు వరి కొనేది గిట్టుబాటు ధరతో చేసేది, పావులా వడ్డొచ్చేది. మహాలక్ష్మి గ్రూపులలో మీ దగ్గర నగ్గలు ఇంటైన సాయంత్రం వచ్చి మీ దగ్గర నెత్తి గోక్కునే పరిస్థితి ఉండే కర్సులకు.